హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజు మంచోడు రాజు మంచోడు రాజుకు గోయ కట్టియాలి అంట అంటారయ్యా అంటారా పొద్దు పొద్దు రాక పని చేస్తాం డబ్బులు మేము ఉంటామో ఉండమో మేము ఉంటామో ఉండమో మా భార్య చేయాలి అగ్గోరి భయపడరా అయ్యా తండ్రి కన్నా పెన్నాలు గొప్పనా తండ్రి గొప్పనా అయ్యా ఓ తండ్రి 20 ఏళ్ళు వెంచిండు పెన్న 20 ఏళ్ళు దాకా నీ కాలు కడుక్కుంటా బుజ్జి చూచి నువ్వు లోపలే ఉండు చూచి అమ్మారే ఆరా చిన్న అయితే పాలు చిన్న ఆరా పోషిడికే నీ ఎక్కడ ఉన్నా ఆరే సూర్యకాంత రాజా ఇంటికి పెద్దోడు అయితే ఇల్లంత సక్కలన ఉంటది రా ఇంటికి పెద్ద కోడ అయితే ఎంత ఇల్లంత 1000 లక్షణం ఉంటది కొడక కొడక నువ్వు చెప్తా నీ తమడొస్తారా నువ్వు చెప్తా నీ మరలొస్తుంది కొడుక అందుకే అంటారా ఎగిడానికి వేస్తారా తొందర కుక్క ఒప్పదుగది కరిసే కుక్క మరువది పొరిగే కుక్క గరవది కొడదనం నూరు కొట్టు చిడిదనం అన్న కూడా తిట్టడు ఉపవాసం అంటే అప్పు తీరండి ఊపిరి బిగబడితే కడగొనండి నరం మీద పుండు కొడితే మానది నడవంత్రాల శిరత్త ఎన్ని రోజుకున్న ఆగది ఉడుకు నీళ్లకు ఎండ్లు కాలి మంచు కుడితే చెరువు నిండది మాట మాట్లాడితే కడగొనండి బ్రతుకుంటే స్వర్గానికి తంతలు కట్టం సచ్చినాడు పొలమని బొక్కర కావురా నీ తల్లిదండ్రికి ధర్మంగా నీ తండ్రి ధర్మంగా ధనం ఇప్పుడు నీ తల్లి శకుంతల దేవి నీ చెల్లెని చేత పట్టుకొని 22 రోజుల పసి ఏనాడు పసి కందు 22 రోజుల గుడ్డురా నీ చెల్లెని పట్టుకొని నీ తల్లి ఏడుతుంది ఇప్పుడు నీ తండ్రికి ధర్మంగా దానం ఏంటి గిత మాట వరకు తండ్రి మాకు పెద్దవంతానో మాకు పైకింటానో లేదని మా అవ్వ చెల్లెలు కందదురాపోదురా మా పెండాలు కలర్ పోతారని ఇంకా అంటలేము చలికాలం అంటే ఎండాకాలం ఇబ్బంది అవుతుంది కమ్మి ఇబ్బంది అవుతుందిరా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నాతో తినవు శుంకరోడను కడుపులో కూర్చున్న మాకంటే లేపు లేని బాధ నీకు బాగుందని కాని కుక్కలు వచ్చిపోతే గుత్తులలో తాళ్ళు కట్టి గొర్ర గొర్ర గుంజుకొని పోయి మా అయ్యకు సమర్థకైతే అక్కడ ఆవేసి రాము కోడి పిల్లలు ఏం చేస్తారా కోడి పిల్లలు వస్తే గొడవతల మారేస్తారయ్యా నేను ఒక్కటి అల్లకడి పని చేస్తారా శంకరాడు బాగి రాదు వర్రకుండా మరీ వస్తుంది అర్థం దానికి ఇంకొక 2 రోజులు ఆగు 3 రోజులు అవుతుంది 3 రోజులు పీడిగా తీసుకుపోయి మిషన్ బయట ట్యాంకులు అయ్యి ఏడో నాడు నీళ్ళిప్పు
అందరికి ఇచ్చినట్టు మనిషికు ఎకరం, మనిషికు ఎకరం. భూమి నాకు ఒక ఎకరం భూమి ఇచ్చిండు రాజు మంచోడు. అవ్వ నేను కొడుకునయ్యి నా భూమి లోపల నేను రాజు దానం చేసుకుంటా. కానీ కడుపు లోపల పుట్టిన ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, మరి తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అడ్డుకుండా పట్టుకొని ముందుకు నడవాలి. ఆ తండ్రి కాటనానికి అగ్గి పెట్టాలి. తల్లి చచ్చిపోతే ఇంటికి చిన్న కొడుకు అగ్గికుండా పట్టుకుంటాడు. అవ నువ్వు కన్న తల్లి ఉండవు, నన్ను మారుమారు చెప్పలు కొట్టి ఎల్లగొట్టి రావా. నువ్వు నీ బిడ్డను పట్టుకొని నీ కొడుకుల మాలకి వెళ్ళిపో. నీ ముఖం చూడకుండా తోడ పుట్టిన శల్ల ముఖం చూసైనా అగ్గికుండా పట్టడానికి నీ పెద్ద కొడుకు అసలు కావచ్చు, నీ ఇద్దరు కొడుకులు నీ ఇద్దరు కోడలు అత్తరు కావచ్చు అని మాటనంగా ఆ తల్లి శకుంతల దేవికమ్మా. మరి అందుకే అంటారు కొడుకులు పెడతారు, కొడుకులు పెడతారంటే కొడుకులు ఏం పెడతారమ్మా, పంచభక్ష పరమన్నాలు పెడతారా. అవ్వ ఏదో చచ్చిపోయినాక ఎడమ చేత అగ్గికుండా పడతారే అవ్వా. నా కొడుకుల బయటికి పోతా నా ముఖం చూడకుండా నా బిడ్డ ముఖం చూడమంట అని ఆ బిడ్డను అడ్డగా పేర్చుకొని ఆ తల్లి శకుంతల దేవి చిన్న చిన్న మొక్కలారా. అవ మేడల బేడికి వచ్చింది, నిద్దల బేడికి వచ్చిందవ్వా. ప్రజలందరూ వచ్చి అక్కడ శుభ్రంగా చూసుకుంటారు, కడుపులో పుట్టిన కొడుకులో మీకు ఇంత కనికరం లేదా? మనకి 800 ఎకరాల భూమి ఉండేనే, మనకు 2400 ఎకరాల భూమి ఉండే ఉండేనా? మరి ఏమైంది? ఏమైందంటే మీకు చెల్ల పుట్టినాక నాకు బిడ్డ పుట్టింది. నాకు సంబరమైన సమయం లోపల ఈ రాజ్యం లోపల ఎవ్వరు లేనోళ్ళు ఉండద్దు, భూములు లేనోళ్ళు ఎవరు ఉండద్దు, దరిద్రుడు అచ్చగాడు పుచ్చగాడు ఎవరు ఉండద్దు అని మనిషికో ఎకరం భూమి దానం చేసి వారు దానం చేయంగా వారికి సిగ్గు లేకుండా నీకు మానం లంచమంతా శరణన్నావు పోయి పుట్టేది పుట్టాంగనే దేవుని అసలు అయ్యాను. శివ శల్లు లేనోళ్ళకి శల్లల్లో విలువ తెలుతుంది కొడుక. పండుగ పండుగ రాగి ఇట్లా పండుగ నాడు రాగి కట్టే శల్ల లేదని మంది మీద కొంచెం శానగాలు ఎంతమంది లేదురా? శల్లగా రాని మాటలు అంటారు కదా, మీ బాధ్యత మీ కాలు మొక్కుతా, కొట్టినా పడతా తిట్టినా పడతా, కానీ మీ తల్లి చచ్చిపోయిండు మీ భూములలో దానం చేసుకోకుండా మంచిదే. సుంకరి మల్ల అన్న భూయా కాటనం పెడతాను
అలా చూసినావా మేము దానం చేసుకోకుంటే సుంకరి మల్ల అన్న భూమి ఏమంటావే దానం చేస్తుందట. కొడగా మరి పువ్వులని ఎక్కడ మరి దేవుల కొరగా అన్నదే మమ్మల శివ కొడుకులు ఉట్టంగా భూమి చేకుండాలని తెలవలే. ఊరి లోపల నువ్వు మనిషికి ఎక్కడ మంచి చెప్తావు? వారికి సిగ్గు లేకుండా నీకు మానవ లేదు ఎందుకు బతుకుతాను? ముసల్తానానికి దసరా కదంటు పోయి నీకు అందవు అయితే మేము మేము అనాలి మాకు అయితే మమ్మల ఇక్కడే అడుక్కొని పన్నెండు ఎకరాల భూమి అనదమ్మ లేదు అక్కడ సార్ నాకు కుక్క ముద్దు అవుతూ దీనికో సౌడు అరే నీకు ఎసోడు భూమిరా మొత్తం పీతి సౌడే. అరే తండ్రి చచ్చిపోతే ఎవరు ఎగ్గిపడతారు? నువ్వు అడారా? తల్లి చచ్చిపోతే నేను అడారా? మరి వాడు చచ్చిపోయినట్టు ఇది ఎందుకురా? నేను కూడా ఓటు. ఇది కూడా వస్తే ఇద్దరు ఒక్క ఒకరు వెళ్దాంరా మా ఇద్దరు కూడా ఒక్క ఒకరు ఎగ్గి వెళ్దాం. కొడుకులు కొడుకులు అంటారే అమ్మా పడ్డ కొడుకు మీకు తండ్రన్న విలువ తెలవది తల్లన్న విలువ తెలవది తోడబుట్టిన చెల్లన్న విలువ లేదా కొడుకోడిగేట్లవాచారా ఇచ్చేసక్కువ లంజే ఆడిదారి నువ్వు
మగవాళ్ళ మీమున్నది, ముల మీద ముడత అడుగున్నది, మూతి మీద మిస ఉంది. అది కట్టేసి మిసాలే మారిపోతాను. నీకు సిగ్గు లేకున్నా నీకెంత మనం లేదు, ఎల్లు ఎల్లు అని గలగల్ల పడతా అంటే పెద్ద కొడుకు నీకు దిక్కున్న కాడ ఎప్పుడు పోయేవారు చెప్పుకుంటావు. అవగారాడు కొడుకుల మాటలు ఎన్నది కొడగా, మీ వంటి కొడుకులు భూమి మీద పుట్టరాదు కొడగా, పుట్టిన దక్కరారు ఇవాళ తండ్రి దానం చేసుకోమంటే అనగానే మాట రాని ఇంతకెళ్ళి ఎల్లబడుతుందరా అయ్యా. బిడ్డను ఎత్తుకొని ఓ దేవుడు నీ కొడుకుల మీద మందు వాళ్ళ నీ కొడుకుల మీద కుమారా వాళ్ళు దానం చేసుకోమంటే అనగాని మాట్లాడుతున్నారయ్యా. వాళ్ళ వల్ల కన్న తల్లి చేకుంటారా కన్న తల్లి ఏ రంగా పందుకే ఉన్నాడు చూపిన మళ్ళా చూసిండు తల్లి వేసిన లాభం లేదు చూసిన లాభం లేదు. నా భూమి లోపల నేను కాసిన తెలిసిన నీ కొడుకులు లేకుంటేందవ్వా నీ చేతి లోపల ఉండదు నీ బిడ్డ అపురూప సుందరవ్వా అటువంటి అగ్గిపుండ చేత వర్తించి అవ ధర్మం